ప్రముఖుల మృతి సమయంలో పాలకులు చేసే హడావిడి అంతా ఇంత కాదు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించడం స్మారక నిర్మాణాలు అవార్డుల ప్రధానం ఇలా తోచిన ప్రకటనలు చేస్తూ ఢాంబికాలు పలుకుతారు అయితే ఇది రాజకీయంగా తమకు లాభం అనుకుంటేనే లేదంటే అటువైపు కన్నెత్తి కూడా చూడరు ఇటీవలి కాలంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు కాలం చేయగా కొందరికి మాత్రమే అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వారసులున్న నటులనే గౌరవిస్తూ మిగతా వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి డైరెక్టర్ కె విశ్వనాథ్ మృతి కళాభిమానులను కలచివేసింది సామాజిక రుగ్మతలకు ఆయన సినిమాలతో చేసిన వైద్యాన్ని గుర్తు చేసుకున్నారు కులమత లింగ వివక్ష పెత్తందారి పోకడలకు సినిమాలతోనే సమాధానం చెప్పేవారని ప్రశంసలు అందుకున్నారు సాంప్రదాయాలను గౌరవిస్తూనే అభ్యుదయ భావాలతో ఎలా మెలుగాలో సమాజానికి నేర్పిన దర్శకుడు కె విశ్వనాథని పాలకులు ప్రకటనలు విడుదల చేశారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని వరకు విశ్వనాథ్ కళామ తల్లికి అందించిన సేవలతో పాటు సంగీత సాహిత్య రంగాల్లో ఆయన ప్రతిభను కొనియాడారు కానీ అధికార లాంఛనాల మాటే ఎత్తలేదు కారణం చిత్ర పరిశ్రమలో ఆయన వారసులు లేకపోవడమేనని విమర్శలున్నాయి తెలుగు సంస్కృతి భారతీయ కళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వారి విషయాల్లో వారసుల స్టార్డమే కొలమానంగా పాలకులు వ్యవహరించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే రఘుపతి వెంకయ్య వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న వ్యక్తి కన్నుమూస్తే ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు ఎందుకు పలకలేదని ప్రశ్నిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమకు మణిమకుటమైన చిత్రాలు విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కాయి విలువలకు ప్రతి రూపాలుగా ఆయన సినిమాలు ఉండేవి విశ్వనాథ్ పేరిట అవార్డులు ప్రకటించాలని కళాభిమానులు కోరుతున్నారు